మీరు ఇంట్లోనే కూర్చొని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు నెలకు పదిహేను సార్ నమస్తే గారు సార్ వేదిక్ మహావాస్తు విషయానికి వస్తే దీనికి సంబంధించి చాలా వాస్తు సంబంధించిన విషయాలు ఏమో తెలుసుకున్నాం చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఇంట్లో చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటారు వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ మనం కొన్ని పెడుతూ ఉంటాం కానీ ఎక్కడ పెట్టాలి ఇటువైపు పెట్టాలి ఒకవేళ ఆ ఫొటోస్కి కూడా వాస్తు ఉంటే అసలు వేదిక్ మహావాస్తు ఏం చెప్తుంది ఇఫ్ ఇన్ కేస్ మనం రాంగ్ డైరెక్షన్లో పెట్టుకుంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది శివ హోమ్ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు ఇక్కడ గతించిన వారి ఫొటోస్ ఏ వైపున పెట్టాలి వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవచ్చా లేదా చాలామందికి ఎన్నో కన్ఫ్యూషన్స్ ఉంటాయి గతించిన వారి ఫొటోస్ నిర్భయంగా పెట్టుకోవచ్చు కానీ మీరు వాటిని ఓన్లీ దక్షిణపు దిక్కు వైపు మాత్రమే పెట్టుకోవాలి అవి ఎక్కువగా కూడా పెట్టుకోకూడదు ఒకటి లేదా రెండు ఫొటోస్ ఎక్కువగా పెట్టుకుంటే చాలు గుర్తు పెట్టుకోమన్నామని చెప్పేసి మూడు నాలుగు తరాలవి అందరివి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది కూడా ఎవరైతే అటాచ్డ్ ఎక్కువగా ఉంటారో వాళ్ళవి అవి పెట్టుకోవడం మేలు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదు ప్రతి అమావాస్యకు వాళ్లకు మధ్యాహ్నం తర్పణం వదిలి వాళ్లకు పళ్ళెం వేయడం అనంటే మనం వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండిపెట్టి బయట పెట్టేసేయడం ఎస్పెషల్లీ అవి కాకులకు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాకులకు శాస్త్రంలో ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చారు పిండ ప్రదానం చేశాక కాకులే ఎందుకు తినాలి పక్షులు వేరేటి పావురాలు కానీ గద్దలు కానీ అవి చెప్పిండొచ్చు కదా ఎందుకు కాకులు చెప్పారంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది మీరు జనరల్గా వెళ్ళినప్పుడు రోడ్ల పక్కన అడవుల్లో పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ వేప చెట్లు మొలవడం చూస్తుంటారు అవి ఎవరు నాటారో తెలుసా ఎవరు మనుషులు నాటినవి కాదు అవి కాకులు నాటినవి కాకి తన జీవితకాలంలో కనీసము నలభై నుంచి అరవై వరకు చెట్లు నాటుతుంది అవి కూడా వేప చెట్లు వేప చెట్టు శ్రీ మహాలక్ష్మితో సమానం మనకు మరి కాకి ఎలా చేస్తుంది అని అంటే మనము రెగ్యులర్గా చూస్తే ఎప్పుడైతే ఈ వేప పండ్లు ఏవైతే వస్తాయో కాకి డైరెక్ట్గా అలాగే మింగేస్తుంది కొరుక్కొని తినదది పండును పండును మింగేసి లోపల పండు గుజ్జు అంతా అరిగిపోయి విత్తనాన్ని మాత్రం విసర్జిస్తుంది కానీ అది తెలివైంది ఏందని అంటే ఏ చెట్టు మీద ఉంటే అక్కడ విసర్జించదు ఇంకొక చోటుకు వెళ్ళి విసర్జిస్తుంది అక్కడ మొలకెత్తుతుంది వీటిని చూసి మనుషుల మనం సిగ్గుపడాలి వాటి చూసి నేర్చుకోవాలి ఎందుకనంటే ఏ ఉపయోగం లేని కాకి తను పండు తిన్నంత మాత్రాన కృతజ్ఞతతో ఒక్క పండు తింటే పది ఇవి నాటుతుంది ఒక చెట్టు దగ్గర పండ్లు తిని వెళ్ళి పది చెట్లు నాటుతుంది మనం ఏం చేస్తున్నాము ఉన్న కాస్త చెట్లు నరికేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇంకా ప్రకృతి ప్రళయం రాకుండా ఎలా ఉంటుంది తిరుపతిలో కడపలో వరదలు రాకుండా ఎలా ఉంటాయి కాబట్టి మనిషి ఎంతసేపు ఉన్నా స్వార్థానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది దాన్ని ఎక్స్ట్రీమ్ దాటిపోయి నాకే నాకే అంతా నాకే అని మొత్తం తీసుకోవడం మొదలుపెట్టాడు ఏం చేస్తాడు ఒక మనిషికి ఒక కారు ఉంటే సరిపోతుంది లేదా మహా అంటే రెండు కార్లు ఇంటికి పది పది కార్లు కావాలంటాడు పది ఎకరాలు ఇరవై ఎకరాలు సరిపోదు వందల ఎకరాలు కావాలంటాడు కాబట్టి ఆశకు మించి తీసుకోవడం అది కూడా సృష్టికి మళ్ళీ నష్టం చేయడం అని అంటే మనం ఏం చెప్తున్నాము ముందు మనం పది పర్సెంట్ నేచర్కు సేవ చేయాలి తర్వాత నేచర్ మనకి ఇస్తుంది అని అంటే ఆహా పది పర్సెంట్ కాదు కదా ఒక్క పర్సెంట్ కూడా ఇచ్చేది లేదు కానీ మొత్తం సృష్టిని అంతా తీసుకోవాలి అది ఈ కాకి మనకు నేర్పిస్తుంది కాబట్టి తన జీవితకాలంలో అన్ని చెట్టు నాటుతుంది కాబట్టి దానికి మనము కృతజ్ఞతగా పెట్టమన్నాం చూడండి మన అందుకే సనాతన ధర్మం మన వేద దాంట్లో ఋషులు ఎంత గొప్పవాళ్ళో తెలియడానికి ఇది ఒక్కటి చాలు నేచర్ని ఎన్విరాన్మెంట్ చేయడానికి ఏ పక్షి ఎలా చేస్తుందో గమనించి వాటికి మనం ఫుడ్ పెట్టమన్నాం అని అంటే ప కాకులు ఉండాలి అంతరించిపోకూడదు అది అంతరించిపోతే వాటితో పాటు మనం కూడా అంతరించిపోతామని కనుక్కున్నారు వాళ్ళు కాబట్టి వేప చెట్టును మనం ఎందుకు పూజిస్తాము అని అంటే వేప చెట్టు తులసి చెట్టు మాదిరే ఔషధాల గని కాబట్టి వేప చెట్టులో ఆకులు వ్యాధులకు కడుపులో ఉన్న నుసిపురుగులకు తర్వాత అలాగే షుగర్కు విగురులు పనికి వస్తాయి అలాగే వేప చెట్టు యొక్క కాయల నుంచి తీసిన వేప నూనె చాలా ఔషధాల్లో పనికొస్తుంది కొన్ని విప్ప నూనె అని దీపాలు పెట్టడానికి కూడా కొందరు వాడతారు అలాగే వీటి యొక్క చెక్క మనకు కలపగా పనికొస్తుంది వీటి వేర్లు ఇంకొకదానికి పనికొస్తాయి కాబట్టి వీటికి కూడా కల్ప వృక్షం మాదిరి మొత్తం అన్నిటికీ పనికొస్తాయి అటువంటి వేప చెట్లను నాటుతుంది ఈ కాకి కాబట్టి దానికి కృతజ్ఞతగా మనం పిండం అనేది చెప్పి పెట్టడం జరిగింది అని అవి వచ్చి తింటాయి మరి అదేమో తెలియదు కానీ కరెక్ట్గా అమాస రోజు బయటికి పెట్టంగానే వచ్చేసి తింటాయి మనము పక్కన ఉండి చూడవచ్చు అక్కడే ఉంటే రావు పక్కకి వెళ్ళి మనం చూసినట్లయితే డెఫినెట్గా వస్తాయి అయితే మనం మనస్ఫూర్తిగా నమ్మి పెట్టాలి అప్పుడు వస్తాయి అన్నట్టు కాబట్టి వాళ్ళు ఈ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ కోసము అది సెట్ చేయడం జరిగింది ఆ రకంగా ఇన్ అది చేస్తే పితృదేవతలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తృప్తిపడతారు సంతోషిస్తారు పితృదేవతలు ఏంటి మొత్తం విశ్వమే సంతోషిస్తుంది చెట్లు నాటి కాబట్టి ఇంత కథ ఉంది మనము పితృ తర్పణం వదిలేసి వాళ్ళకి ఇష్టమైన పిండి వంటకాలు వండి దాబా మీద పెడితే వచ్చి తినడానికి అని ఇంత కథ ఉంది అన్నట్టు కాబట్టి ఇలాగా ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది ప్రతి దానికి ఒక సైంటిఫిక్ కాజ్ ఉంటుంది దాంతో యూజ్ ఉంటుంది అని ఫాలో చేయమన్నారు షిల్ బుల్ షిట్ ఇవేంటి ఇవి మూఢనమ్మకాలు అని కొట్టి పారేయకూడదు మూఢనమ్మకాలు అన్నవి వెస్ట్రన్ కల్చర్ కళ్ళు మూసుకొని పందులు కోసుకొని తినడం వెస్ట్రన్ కల్చర్ కాబట్టి ఆ వెస్ట్రన్ కల్చర్ను గుడ్డిగా నమ్మేసి ఉన్న వస్తువులు ఊడదీసి వాళ్ళ కల్చర్ను ఫాలో చేసి మనమే పోగొట్టుకుంటున్నాం కాబట్టి అలా కాకుండా మన పూర్వీకులు ఉన్న కల్చర్ ఏంటంటే వెనక ముడి వేసేవాళ్ళు ఇద్దరికీ జడలు ఉండేవి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరు హెయిర్స్ ఎక్కువ పెట్టి మగవా ఆడవాళ్ళు జడ కట్టుకుంటే మగవాళ్ళు ముడి వేసేవాళ్ళు మీరు చాణక్యుడు ఫోటోలు చూడండి నెట్ల కొట్టి ఎలా ఉంటాడు చాణక్యుడు ఇంత పెద్ద ముడి వేసుకుని ఉంటాడు నడిచిన ప్రతిసారి ఆ ముడి వచ్చి వెనక తగులుతూ ఉంటుంది ముందర కాన్సన్ట్రేట్ చేస్తే పీనియల్ గ్లాండ్ ఎలా యాక్టివేట్ అవుతుందో వెనక కూడా ఇది అలా యాక్టివేట్ చేస్తుంది బ్రెయిన్ ప్లస్ ముడి ఎందుకు వెనక వేయాలి అని అంటే నాలెడ్జ్ ఏదైతే తీసుకుంటామో ముడి లేనప్పుడు వెనక వెళ్ళిపోతుందంట టూ వే ఈ చెవిలో విని ఆ చెవిలో వదలడం అని అంటారు కదా వీడు వేస్ట్ ఎంత చదివినా ఇప్పుడు చదువుతాడు పొద్దునకి మర్చిపోతాడు అలా మర్చిపోకూడదు అని అంటే ఆ ముడి వేయాలి ఆ ముడి ఎప్పుడు మనకు నడిచినప్పుడల్లా తలకు వెనక తగులుతూ ఉండాలి ఇది ఒక టెక్నిక్ అది ప్రూఫ్డ్ టెక్నిక్ కాబట్టి చాణక్యుడు ఇప్పుడు కాదు అక్కడ లండన్లో ఆస్ట్రేలియాలో అన్ని చోట్ల రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక విషయాల్లో ఆర్థిక శాస్త్రాల్లో వాళ్ళ యొక్క దాంట్లో ఈయన నిగమిటివ్ తీసుకెళ్ళి పెట్టారు అంటే ఈయన నేర్పించిన సూత్రాలు వాడుకుని వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మరి ఎలా సక్సెస్ అయ్యడం షానికుడికి అంత తెలివి ఎలా వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాలి అది మనం వదిలేసి మనం వచ్చేసి కటింగ్ చేయడం ఇది వెస్ట్రన్ కల్చర్ యాక్చువల్గా మన కల్చర్ కాదు పాపిడి అని అంటే క్రాఫ్ట్ తీయడం కూడా మన కల్చర్ కాదు ప్లస్ చెవులకు కూడా ఉండేవి కమ్మలు ఉండేవి చెవులకు ఎందుకు కమ్మ ఉంటాయి అన్నది కూడా ఆలోచించాలి అందరూ కాబట్టి ఏదైతే ఇప్పుడు కొత్త ప్రపంచంలో యాక్యుపంక్చర్ అనేది మనం చెప్పుకుంటున్నామో లెఫ్ట్ ఐకి కాన మనకు హోల్ ఉంటే హార్ట్ డిసీజెస్ రావని అక్కిపంక్ చెప్తుంది కాబట్టి నేను కూడా ఒకటి పెట్టేసుకున్నాను అని అంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక పర్పస్తోనే ప్రతిదీ ముడిపడి ఉంటుంది ఏది కూడా బ్లైండ్ నాలెడ్జ్ ఉండదు అది రీసెర్చ్ కొన్ని వందల సంవత్సరాల వరకు రీసెర్చ్ చేసి ఉంటుంది మరి చెవులకు మగవాళ్ళకు కూడా ఉండేవి ఇప్పుడు కూడా కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి కొన్ని కులాల్లో రెండు వాళ్లకు పెట్టేస్తారు కొన్ని తంబళ్ళ అని ఒక కొన్ని కులం ఉంది ఇంకో కొన్ని కులాలు ఉన్నాయి వడ్డరా అంటారు వాళ్ళు రెండు దిక్కులా కుట్టించేస్తారు పిల్లప్పుడే కుట్టించేస్తారు కాబట్టి ఇంకా కొన్ని ఏరియాల్లో ఉండేది కాబట్టి ఆ రకంగా యాక్చువల్గా అయితే పూజారులకు కూడా రెండు చెవులకు ఉండాలి కానీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి వాళ్ళు కూడా తీసేస్తున్నారు మనము ఆ కల్చర్ను తీసుకొని ముందుకు వెళ్ళాలి అది ప్రూఫ్ చేయడానికే ఈ పితృతరపడం అనేది పెట్టింది అది మనం గుర్తు పెట్టుకోవడానికే గతించిన వాళ్ళ ఫోటోలు పెట్టుకోమని చెప్పేది అయితే కొంతమందికి కొంత ఇబ్బందిగా ఉంటుంది వాటిని చూసినప్పుడల్లా వాళ్ళు నెగిటివ్ ఆలోచనలు వచ్చి ఉంటాయి కాబట్టి సౌత్కి పెట్టమన్నాం మనం ఎక్కడికి చూడాలి ఎక్కువ నా అర్థకు చూస్తాం అంటే మన వీపున వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా చూసే అవకాశం తక్కువ అలాగే ఇక్కడ వాళ్ళను చూడడంలో ఉద్దేశం కూడా ఏందనంటే దక్షిణం అనేది యమద్వారం దక్షిణము యమద్వారం కాబట్టి ఆ వైపున వాళ్ళ ఫోటోలు పెట్టడం ఏంటంటే ఈ జీవము అనేది ఈ జన్మ అనేది ఏదైతే ఉంటుందో ఇది శాశ్వతం కాదు అందరూ గతించవలసిందే అనేది గుర్తుపెట్టుకున్నప్పుడు మనిషి కొంత కట్ కుటుంబ బాధ్యతలకు కుటుంబ ధర్మాలకు లోబడి దానాలు ధర్మాలు చేస్తాడనే ఉద్దేశంతో కూడా అది పెడతారు కాబట్టి అది మన సబ్కాన్షియస్ మైండ్కు గుర్తు చేయడానికి కాబట్టి చాలామంది ఇంకా ఇదే జీవితం శాశ్వతము అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అలా కాదు ఇది నేచర్కి మళ్ళీ మనం కొంత గిఫ్ట్ ఇవ్వాల్సింది దాని మీద కొన్ని సినిమాలు కూడా వచ్చాయి మహేష్ బాబు తీసింది సంపాదించింది కొనం మనం ఇవ్వకపోతే లావైపోతామని చెప్పి చెప్తాడు ఆయన నిజమే మరి మనం ఈ సొసైటీకి ఈ నేచర్కు ఇవ్వాలి ఇచ్చినప్పుడే కదా దేవుడు ఎందుకు కొంతమందినే ధనవంతులను చేస్తున్నాడు వాళ్ళకు తిరిగి ఇచ్చే నేచర్ ఉంటుంది కాబట్టి మీరు కూడా తిరిగి ఇచ్చేది మొదలు పెట్టండి మీరు కూడా ధనవంతులు అవుతారు అయితే ఇక్కడ ఈ ఫోటోలు దక్షిణం కాకుండా తూర్పు వైపు పెడితే ఏం జరుగుతుంది తూర్పు వైపు పొరపాటునం కూడా పటాలు పెట్టరాదు ఎందుకంటే తూర్పు మనకు కనెక్టివిటీని ఇస్తుంది జనాలతో కనెక్ట్ అయిపోతాం మనం ప్లస్ ఊర్జా అని అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు శక్తిని తీసుకొని వస్తాడు లక్ ప్రాస్పరిటీ అబెండెన్స్ని మనకు తూర్పు నుంచి వస్తుంది అక్కడ మీరు గతించిన వాళ్ళు ఫోటోలు పెట్టినట్లయితే ఆ ఇంట్లో ఉన్న ఆడవారికి అంటే కోడలు కావచ్చు లేదా తోడి కోడలు కావచ్చు ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు కళలో రావడం జరుగుతుంది ఇది మీరు ఎక్స్పెరిమెంటల్గా చేసి చూడవచ్చు రైట్ లేదా ఆల్రెడీ మీకు వాళ్ళకు ఎక్కువగా కళలో వస్తున్నారంటే మీరు చూడండి ఫోటోస్ తూర్పున ఉంటాయి అది కూడా మీరు వయసు వరుసగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా తూర్పు వైపున మాత్రం గతించిన వారి ఫొటోస్ దయచేసి పెట్టమాకండి వాళ్ళను కళలో చూసుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు కాబట్టి ఇది వేదిక మహావాస్తు విత్ ఎక్స్పెరిమెంటల్గా కనుక్కున్న కొన్ని నిజాల్లో ఇదొకటి కాబట్టి ఓన్లీ దక్షిణ వైపు మాత్రమే వాళ్ళది పెట్టవచ్చు కొంతమంది దేవుడి పటాలు తీసుకెళ్లి దక్షిణానికి పెడతారు కాబట్టి ఎప్పుడు కూడా మన శరీరంలో అవయవాలు ఎలాగైతే ఫిక్స్గా ఉంటాయో గుండె ఎక్కడ ఉండాలి లివర్ ఎక్కడ ఉండాలి వాటి ఫంక్షనింగ్ ప్రాపర్గా జరుగుతుంది అలాగే ఇంట్లో కూడా సిక్స్టీన్ జోన్స్లో ఏవి ఎక్కడ ఉండాలనేది పర్ఫెక్ట్గా ఉంది దాని ప్రకారం ఉన్నప్పుడే ఆ ఎనర్జీ బ్లాక్ లేకుండా ఉంటుంది ఆ ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది మీరు బ్లాక్ చేసుకోవడం మొదలు పెట్టేస్తే వాటికి శరీరానికి బ్లాక్ వస్తే జబ్బులు ఎలా వస్తాయో ఇంటిలో ఉన్నప్పుడు కూడా ఎనర్జీ బ్లాక్స్ వస్తే ఆ లక్షణాలకు కలిగిన జబ్బులు సిమ్టమ్స్ రావడం జరుగుతాయి శివ ఓం ఇక్కడ బిఎంఐటి పవర్ ప్యాక్ క్లాస్ అన్నది జనవరి తొమ్మిదవ తారీఖు హైదరాబాదులో విజయవాడలో జనవరి ఇరవై మూడవ తారీఖు విశాఖపట్నంలో జనవరి ముప్పైవ తారీఖు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మనకు మన చుట్టూతో ఉన్న వ్యాపార అవకాశాలను మనం ఎలా గుర్తించాలి గుర్తించి వాటి నుంచి సంపద సృష్టించుకోవడానికి ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలి మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి అవి ప్రాక్టికల్గా ఒక వన్ అవర్ సెషన్ చేసి అక్కడ చూపించడం జరుగుతుంది అది కూడా పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో అది కూడా ఈ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకు పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు చాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది గుడ్ టైం బ్యాడ్ టైం తెలియజేసే చాట్ అలాగే వేదిక మహావాస్తు ప్రతి ఇంటికి చిన్న చిన్న టిప్స్ ఎలాంటివి చెప్తుంది తక్కువ ఖర్చుతో మనము ఇంటిని పాజిటివ్గా మార్చుకోవడం ఎలా ఎనర్జీని ఇంబ్యాలెన్స్ అయిన దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా అన్నది చెప్పడం జరుగుతుంది అలాగే ఈ క్లాస్లో మీరు సంపాదించుకున్న డబ్బును సంపదగా ఎలా మార్చుకోవాలి అని అంటే కొంతవరకు మీరు సంపాదించే ఆ సంపాదించిన డబ్బు మీకోసం సంపాదించాలంటే మీరు రిటైర్మెంట్ అయినా కూడా మీకు నిరంతరం ధన ప్రవాహం వచ్చేలా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవాలన్నది కూడా ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు హైదరాబాదు విశాఖపట్నం విజయవాడ మీ ఏరియా పేర్లు చెప్పి శివ ఓం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ థ్యాంక్ యూ శివ ఓమ్ థ్యాంక్ యూ సార్ మిగిలిన పిత్త కఫాను మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం శివఓం